నమస్కారం. నేను మధ్యలో 2 రోజులు సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మీ అందరూ భారతం మీద ఉండేటటువంటి అనురక్తితో, ధర్మం మీద ఉండేటటువంటి అచంచలమైన విశ్వాసంతో ఇంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఇవాళ యథాతథంగా సభకి హాజరైనందుకు మీ ధార్మిక నిష్టకి, భారతం మీద ఉన్న అనురక్తికి మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ, విదురుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరిగున్నవాడు అని. ఇరిగున్నవాడు తెలుసుకొనగలిగినటువంటి ప్రజ్ఞ తనంత తానుగా భాషించినవాడు అంటే ఆయన జ్ఞాని. ఆయనకి ప్రధానంగా ఏది తెలుసు అంటే ధర్మము తెలుసు. ధర్మమునకు ప్రమాణమేది? శృతి, వేదం. వేదము కాకపోతే స్మృతి, స్మృతి కాకపోతే పురాణం, పురాణం కాకపోతే శిష్టాచారం, శిష్టాచారం కాకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణాలు. అయితే విదురుడికి జన్మతః ధర్మమును గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినవాడు. ఏది ధర్మము అన్న విషయంలో ఏ విధమైనటువంటి అయోమయము లేకుండా ప్రతిపాదించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అందుకే విదురుడు అన్న మాట అనగానే గొప్ప ధర్మస్వరూపుడు. ఆయన మహాభారతంలో ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా కేవలముగా ధర్మమును ప్రతిపాదన చేస్తాడు. అటువంటి విదురుడి పేరెత్తగానే కృష్ణ భగవానుడు అపారమైన సంతోషాన్ని పొందుతాడు. భగవంతుడికి నిజానికి ఎవరు ఎక్కువ ప్రీతిపాత్రులు అంటే ఎవరు ధర్మాచరణం చేస్తారో, ఎవరికి ధర్మమునందు అనురక్తి ఉంటుందో, ఎవరు ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి కుతూహలాన్ని లోపల పొంది ఉంటారో అటువంటి వారంటే ఆయనకి చాలా ప్రీతి. అటువంటిది అంతటి ధర్మస్వరూపుడైనటువంటి విదురుడి గురించి మాట్లాడుతుంటే, విదురుడి గురించి వింటూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎంతటి గొప్ప ఆనందాన్ని పొందుతారు. అందున పరిపూర్ణావతారం ఒకెత్తు కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు స్థాయిని పొంది ఉండడం ఒకెత్తు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రీతిని పొందడం కన్నా మనకి అనుగ్రహం ఏముంటుంది? కాబట్టి ఆ విదురుడు అసలు మహాభారతంలో ఆవిర్భవించడానికి వెనక ఉన్నటువంటి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున ఎముండు సంభవిల్లే, విదురుడనగా ధర్మవిదుడు పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన పుట్టడానికి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున ఎముండు సంభవిల్లే. చండకోప స్వభావం ఉన్నవాడు అంటే చటుక్కున కోపం వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి మాండవ్యుడు అనబడేటటువంటి ఒక మునిశ్రేష్ఠుని యొక్క శాపము కారణముగా యమధర్మరాజు గారు ఈ భూమి మీద అవతరించాడు. ఆ అవతారమునకే విదురుడు అని పేరు. విదురుడిగా అవతరించాడు. అయితే మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలుగా ఈ భూమి మీద నడయాడింది. ఒకటి ధర్మరాజుగా, 2 విదురుడిగా. ఏకకాలంలో ధర్మదేవత 2 రూపములను ధరించి భూమి మీద నడయాడినటువంటి కాలం మహాభారత కాలం. కాబట్టి ఆ యమధర్మరాజు గారే వచ్చాడు విదురుడిగా. విదురుడనగా ధర్మవిదుడు. విద్ అంటే తెలిసి ఉండడం. ధర్మము ఏది అన్న విషయంలో విస్పష్టముగా తెలిసిన్నవాడెవరు అంటే విదురుడు. పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన ఎందు 2 గుణములు చెప్పారు. ఒకటి ధర్మవిదుడు, ధర్మము తెలుసున్నవాడు. అసలు ధర్మం ఏదో తెలిస్తే కదూ అనుష్ఠించడం. ధర్మం ఇది అని తెలియనప్పుడు అనుష్ఠించడం ఎలా కుదురుతుంది? ఆయనకి ధర్మము స్పష్టముగా తెలుసు. అందుకే భారతం అంతటా ధర్మాన్ని మాట్లాడతాడు. ఎవరు అనుష్ఠించారు అన్నది వదిలిపెట్టండి. అనుష్ఠించినవాడు బాగుపడ్డాడు, అనుష్ఠించని వాడు చెడిపోయాడు. కానీ తన కర్తవ్యంగా చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటాడు విదురుడు. అయ్యో ఇలా అన్నారే అని చెప్పడం మాత్రం ఆపడు. అది ఆయన కర్తవ్యతానిష్ట. అది ఆయన యొక్క ధార్మికమైనటువంటి లక్షణం. అటువంటి వాడు అవార్యబలుడు, విపరీతమైనటువంటి శారీరకమైన బలము కూడా ఉన్నవాడు. ఆయన వేదవ్యాసుని యొక్క తేజస్సు వలన జన్మించాడు.
ఎందుకు అలా జన్మించవలసి వచ్చింది? దాని వెనక ఉన్న కారణమేమి అంటే, ఒకానొకప్పుడు ఈ మాండవ్య మహర్షి భూమి అంతటా తిరిగి తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసినవాడు ఒకానొకప్పుడు ఒక పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్రమ ద్వారం దగ్గర ఒక చెట్టు కింద రెండు చేతులు ఎత్తి మౌనదీక్షాతత్పరుడై తపస్సు ఎందు ఉన్నాడు. అలా మౌనదీక్షలో ఉండి చేతులెత్తి తపస్సు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు కనుక, అది ఒక దీక్షగా పెట్టుకుని ఉన్నవాడు కనుక ఆయన లౌకికమైనటువంటి మాటలకు జవాబు చెప్పడానికి ఇష్టపడడు. అయితే పరీక్షాకాలమా అన్నట్టుగా ఆ సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి అంతఃపురంలో దొంగలు పడి ధనాన్నంతటినీ తస్కరించి మూట కట్టుకుని బయటికి వెళుతుండగా అక్కడ ఉన్నటువంటి తలారులు చూశారు. తలారులు అంటే శిక్షని అమలు చేసేవాళ్ళు. ఆ తలారులు చూసి వాళ్ళని వెంబడించి పరిగెత్తారు. వాళ్ళు పారిపోయి వచ్చి, ఇది ముణ్యాశ్రమం కనుక బహుశా తలారులు అనుమానపడరు, ప్రవేశించరన్న ఉద్దేశ్యంతో ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ నగల మూటలు ఆశ్రమంలో పెట్టు కూర్చున్నారు. ద్వారం దగ్గర చెట్టు కింద చేతులెత్తి మాండవ్యముని కూర్చునున్నారు. ఇప్పుడు అటు నుంచి తలారులు వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చి, దొంగల్ని ఇటుగా తరువుకొచ్చాం, ఆ దొంగలు ఇటే పరిగెత్తారు, ఎక్కడున్నారు అని అడిగారు. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు కదూ, అందుకని ఆయన మాట్లాడడానికి ఇష్టపడక ఏమీ జవాబు చెప్పలేదు. కానీ సైనికులు దాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు ఆశ్రమం లోపలికి వెళ్ళారు. ఆయన వెళ్ళవద్దు అని కూడా అటకాయించలేదు, ఆయన దీక్షలో ఆయన ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి వెతికితే దొంగలు కనబడ్డారు. ఆ దొంగలు తీసుకొచ్చినటువంటి ధనపు మూటల్ని వాళ్ళు రాజుగారి సమక్షానికి తీసుకెళ్తూ మాండవ్యమునిని కూడా తీసుకెళ్ళారు. తీసుకెళితే ఈయన మౌన దీక్షలో ఉన్నాడు. మహారాజా బహుశా ఈయన సంధానకర్త, రాజాంతఃపురంలో ధనాన్ని అపహరించి తెచ్చి ఆశ్రమంలో పెట్టండి, ఎవరూ అనుమానించే అవకాశం ఉండదని బహుశా చెప్పి ఉంటాడు. అందుకని దొంగలు అక్కడే ఉన్నారు. ఈయనకి కూడా ఇందులో పాత్ర ఉన్నది అనడానికి అనుమానానికి సాక్ష్యమేమి అంటే, ఇటుగా వచ్చిన దొంగలు ఇటు వెళ్ళారు అన్నప్పుడు ఈయన జవాబు చెప్పలేదు, రాజు యొక్క సైనికులతో సహకరించలేదు, మౌనంగా ఉన్నాడు. మేమే అనుమానంతో తీసుకొచ్చాం కాబట్టి ఈయనకి కూడా ఇందులో హస్తం ఉన్నది అన్నారు. రాజు ఎవరైతే ధనాన్ని అపహరించారో ఆ దొంగల్ని వెంటనే సంహారం చేయించాడు. చేయించి ఈయనకి కురుత శిక్ష అని ఒక శిక్ష వేయించాడు. అంటే ఒక శూలాన్ని తిప్పి పాతారు, రెండు వైపులా గుణపం తవ్వడానికి వీలుగా ఉంటుంది చూడండి. కొన్ని కొన్ని చోట్ల పైన మొనదేరి ఉంటుంది, కింద మొన ఉంటుంది. ఒక్కొక్క చోట గుణపానికి ఒకవైపు మొన ఉంటుంది, ఒకవైపు అలా వాడితనం లేకుండా గుచ్చుకోవడానికి వీలు లేకుండా పట్టుకోవడానికి పిడి రూపాన్ని పొంది ఉంటుంది. మీరు కాసేపు అర్థం చేసుకోవడానికి, ఒకవైపు పిడి, ఒకవైపు పదునైనటువంటి శూలాగ్రములా ఉన్నటువంటి గుణపాన్ని ఊహ చేయండి. ఆ పిడి భాగాన్ని భూమిలోకి గుచ్చి శూల భాగాన్ని వాడిగా ఉన్నదాన్ని పైకి పెట్టి ఎవరిని శిక్షిద్దాం అనుకుంటారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే అది ఏమవుతుందంటే, కింద నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దిగిపోతూ మల విసర్జన ద్వారము గుండా శూలము బరువుకి లోపలికి దిగుతూ ఉంటుంది. దిగుతూ బరువు అయిన కొద్దీ దిగుతూ 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 కపాలాన్ని భేదిస్తుంది. ఈ లోపలే మరణించవచ్చు, కపాల భేదనం అయ్యాక మరణించవచ్చు. అయినా కూడా కొంతమంది అలా శూలానికి వేలాడుతూ ఉండవచ్చు, నిరాహారులై ఉంటారు, దాహం. అది చాలా బాధాకరమని చెప్పి నేను వేరే చెప్పవలసిన అవసరం లేకుండా ఓసారి మీరు దాని బాధ ఏమిటో గుర్తించడానికి వర్ణించానంతే. కాబట్టి ఇప్పుడు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కదలడానికి ఉండదు, ఏ పక్షులు వచ్చి తన్నినా ఏమీ చేయడానికి ఉండదు. అటువంటి స్థితిలో ఆయనకి కురుత శిక్ష అని శూలారోహణం చేయించాడు. ఆయన ఆ శూలములకు దిగబడి ఉన్నాడు. దిగబడి ఉన్నా కూడా ఆయన తన తపస్సుని అలాగే కొనసాగించాడు. మునివరుడు అట్లుండి తన మనమున అతిశాంతుడై సమత్వమున తపమ్మునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండవుచున్. ఆయన అన్నం తినకుండానే ప్రాణాల్ని నిలబెట్టుకుంటూ, అంటే తన తపశ్శక్తి చేత నిలబెట్టుకుంటూ
ఆయన తన మనమున అతిశాంతుడై ఏ ఉద్వేగాన్ని పొందలేదు. అయ్యో నన్ను ఇలా చేశారే, నాకే సంబంధం లేదే అని కూడా మనసులో భావన చేయలేదు. పరమశాంతంగా ఉన్నాడు. శాంతమూలేక సౌఖ్యమూ లేదు సారసదలనయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం ఉంటే తప్ప మిగిలిన రసములు ఆవిష్కారం కావు. అందుకని పరమశాంత చిత్తుడయి సమత్వమున అన్నిటి యందు సమాన భావన పొందాడు. అంటే తనని శిక్ష వెయ్యడం అనేటటువంటి దాని వెనక కూడా భగవంతుని యొక్క కర్మని చూశాడు. ఈశ్వరుడు ఈ శిక్షని నాకు వేశాడు, దానికి రాజు నిమిత్తం. ఇలా శిక్ష పడడానికి కారణం కర్మ సిద్ధాంతం అనేటటువంటిది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. ఏ కర్మ చేశామో ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అన్నది. కాబట్టి బహుశః నేను ఏదో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను, దానికి రాజు నిమిత్తం అయ్యాడు అని ఆయన ఒకరి ఎందు భేదబుద్ధిని పెట్టుకోవాలి, ఒకరి ఎందు ఆదర బుద్ధిని పెట్టుకోవాలి. సమత్వ బుద్ధితో అలాగే కృత శిక్షని అనుభవిస్తూ ఆయన తీవ్రమైనటువంటి తపస్సు యందు మగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో రాజు యొక్క గూఢచారులు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నారు. సామ్రాజ్యంలోకి శత్రురాజులైనటువంటి వాళ్ళు సావకాశం చేసుకుని ప్రవేశించడానికి వీలు లేకుండా, అలాగే శత్రుగూఢచారులు రాజ్య రహస్యములను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా గూఢచారులు సంచరిస్తూ ఉంటారు. వారితో పాటుగా కొంతమంది సైనికులు పహారా కాస్తున్న వాళ్ళు కూడా ప్రాంతంలో తిరుగుతున్నారు. తిరుగుతుండగా ఒక రాత్రి వేళ బాగా చీకటి పడిన తరువాత కొంతమంది ఋషులు పక్షుల రూపంలో వచ్చారు. అసలు ఈ దేశం ఋషిభూమి. వేదమునకు ఋషులు గొప్ప దార్శనికులు, వాళ్ళే మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళు రచయితలు కారు, వాళ్ళు మంత్రములను రచించిన వాళ్ళు కారు. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా భగవద్ అనుగ్రహం చేత వాళ్ళకు ఆయా మంత్రములు భాషించాయి, వినపడ్డాయి. ఏ మంత్రము ఏ ఋషికి వినపడిందో ఆ ఋషి పేరు మీదుగా ఆ మంత్రము ప్రఖ్యాతి చెందింది. అందుకే మంత్రద్రష్టలు అంటారు ఋషులు. ఋషులు మనుష్యులుగా జన్మించిన ఋషులకు వేరే తర్పణ ఉంది. మీకు నేను వ్యాస భగవానుడి గురించి చెప్పినప్పుడు చెప్పాను, కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి మండలానికి అంతటికీ తర్పణ చేస్తారు. అటువంటి స్థాయిని పొందిన వారు ఋషులు. ఆ ఋషులు వాంగ్మయాన్ని ఇవ్వకపోతే అసలు మనం ఏం చదువుకుంటాం, ఎలా తరిస్తాం? ధర్మం చెప్పిన వాళ్ళు ఋషులు కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే తప్పకుండా జీవితంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి, వినాలి. ఆ వాంగ్మయాన్ని తనకి శక్తి ఉంటే ప్రవచన రూపంలో 10 మందికి అందించే ప్రయత్నం చెయ్యాలి. అలా శక్తి లేకపోతే ఏమి నష్టం లేదు. ఒక్క భారతం విషయంలో మాత్రం ఒక మినహాయింపునిచ్చారు. ఏ దేవాలయ ప్రాంగణమైనా కూడా భారతాన్ని కనీసం చదవాలి. ఏ దేవాలయ ప్రాంగణమునందు మహాభారతము ప్రవచనమవుతుందో ఆ దేవాలయము యొక్క స్థాయి మిగిలిన దేవాలయముల కన్నా భిన్నము అని ప్రతిపాదించారు. ఎందుకని అంటే అది పంచమ వేదం కనుక ఆ వేదస్వరూపమైనటువంటి భారతాన్ని ఒక దేవాలయ ప్రాంగణంలో ప్రవచనం చేసినప్పుడు వేదం చదువుకోలేకపోయిన వాళ్ళు, వేదాన్ని చదువుకున్నా అర్థం చేసుకోవడం సాధ్యం కాని వాళ్ళు, వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలము భారతాన్ని విన్నంత మాత్రం చేత అంత శక్తినివ్వగలదు అని. అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత రావడానికి కారణం అదే. అందుకే ఒక దేవాలయంలో భారత ప్రవచనం జరిగితే అది అంత గొప్పదిగా, భారతాన్ని చదువుకోవడం అంత గొప్పదిగా, భారతాన్ని వినడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేస్తారు. కాబట్టి వేదాంతర్గతమైనటువంటి మంత్రములకు ద్రష్టలైనటువంటి ఋషులు పక్షుల రూపాన్ని ధరించి రాత్రివేళ మాండవ్య మహర్షిని ఎక్కడ కొరుత వేశారో అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మహర్షిని చూసి, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, నిన్ను ఇంత దారుణమైన శిక్ష వేసినప్పటికీ ఈ స్థితిలో ఉన్నావు, మరి ఇటువంటి తపోనిష్టాగరిష్ఠుడివి, ఇంతటి సాత్విక ప్రవృత్తి కలిగిన వాడివి, నిన్ను ఇలా శిక్షించడానికి కారణం ఏమిటి, అసలు ఇలా నీకు శిక్ష వేసిన వాళ్ళెవరు అని అడిగారు. అడిగితే ఆయన జవాబు చెప్పాడు.
సాధారణంగా మనం ఏం ఊహ చేస్తాం అలాంటి ప్రశ్న వస్తే కాసేపు వెంటనే భారతం చదవడం ఆపి చేతులు అడ్డుపెట్టి ఏం చెప్తారు అని అనుకున్నారనుకోండి ఏం చెప్తారు నేనేదో తపస్సు చేసుకుంటున్నానయ్యా దొంగతనం జరిగింది ఆ ధనం తెచ్చి దొంగలు నా దగ్గర పడేశారు నేను చెప్పే అవకాశం లేదు మౌన దీక్షలో ఉన్నాను రాజు నాకు ఇంతటి క్రూరమైన శిక్ష విధించాడు అని జరిగినది చెప్తాడు అనుకుంటాం కానీ ఆయన సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము మీద ఎంతటి ప్రబల విశ్వాసము కలిగిన వాడంటే ఆయన అన్నాడు ఎరిగి ఎరిగి నన్నడుగంగ నేల దీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరుదాన కర్తగా అన్యులకు ఏమి కారణంబు ఎరిగి ఎరిగి మీకు అన్నీ తెలిసిండి కూడా ఇటువంటి ప్రశ్న అడుగుతారే ఒకడు సుఖమును పొందితే ఇంకొకడు దుఃఖమును పొందితే లేకపోతే ఒక వ్యక్తి కొంతకాలం సుఖాన్ని పొంది కొంతకాలం దుఃఖాన్ని పొందితే ఆయన సుఖాన్ని పొందడానికి ఆయన కర్త కాడు ఆయన దుఃఖమును పొందడానికి ఆయన కర్త కాడు కర్త కాడు అంటే ఇప్పుడు చేసిన వాడు కాదు సుఖ దుఃఖములను తెచ్చుకున్నవాడు కాడు గతమునందు జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవో ఉన్నాయి అవి ఈ జన్మవి కావచ్చు గత జన్మలలోనివి కావచ్చు వాటిని లెక్క పెట్టగలిగిన వాడు మాత్రం ఒకడున్నాడు అంత గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడున్నాడే అన్నీ తెలుసుకోగలిగినటువంటి వాడు అటువంటి వాడు ప్రతివారి యొక్క కర్మని దృష్టిలో పెట్టుకుని ఉత్తర జన్మలయందు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాడు ఉత్తర జన్మలయందు ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆ కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తాడు దాన్ని సుఖంగా దుఃఖంగా అనుభవిస్తే తప్ప కర్మక్షయము కాదు ఆ కర్మక్షయం అయిపోవాలి అంటే సుఖమునో దుఃఖాన్నో పొందాలి అందుకని నేను ఇవాళ దుఃఖపడుతున్నాను అంటే నా శరీరము దుఃఖపడుతోంది అంటే దానికి కారణమేమయ్యి ఉండాలి నేను ఏదో గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ఉండి ఉండాలి నా పాపకర్మ దానికి కారణం తప్ప ఎవరో కారణమని నేను చెప్పాలని మీరు ఎలా అనుకుంటున్నారు ఎలా సంభవం అవుతుంది ఎవరో కారణమని నేను చెప్పినా వాళ్ళు నిమిత్తం అంతే వాళ్ళు ఆ సమయానికి అలా నిమిత్తం అయ్యారు యథార్థమునకేది కారణము నేను చేసిన కర్మ కారణము కాబట్టి ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి తెలియని వాళ్ళు అడిగితే అర్థం ఉంది బాగా తెలుసున్న ఋషులు మీరు నన్ను ఇటువంటి ప్రశ్న వేస్తారే అన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయి అయ్యబాబో ఎంత జ్ఞాననిష్టలో ఉన్నవాడరా అని చెప్పి వాళ్ళు విడిపోయారు కానీ అక్కడ తిరుగుతున్నటువంటి సైనికులు కొంతమంది ఈ మాటలు విన్నారు వాళ్ళు తిన్నగా వెళ్ళి ప్రభువుకి చెప్పారు ప్రభువు మీరు శిక్ష విధించినటువంటి వ్యక్తి సామాన్యుడు కాడు ఆయన దగ్గరికి ఋషులు పక్షుల రూపంలో వచ్చి రాత్రి ప్రశ్న వేస్తే ఇదిగో ఇటువంటి జవాబు చెప్పాడు అటువంటి మహానుభావుడికి శిక్ష వేయడం న్యాయమా ఆలోచించండి అన్నారు రాజు ఇది తెలుసుకొని ఒక మహాత్ముడు రాజ్యంలో శిక్షింపబడితే అక్కరలేని ఉపద్రవాలు వస్తాయి కాబట్టి పరుగు పరుగున వచ్చాడు వచ్చి ఆయన కాళ్ల మీద పడి క్షమించమని వేడుకొని ఆ శూలాన్ని ఎలాగైనా శరీరంలోంచి పైకి తీసేసే ప్రయత్నం చేశాడు కానీ ఆ శూలం కొంతమేర ఆయన శరీరంలో దిగబడి ఉండిపోయింది దాన్ని ఇంకా పైకి లాగలేక ఏం చేశారంటే కొంత శూలభాగం లోపల ఉండిపోయేటట్టుగా మొదలంట నరికేశారు కాబట్టి కొంత శూలభాగం లోపల ఉండిపోయింది అలా శూలభాగము ఉండిపోయినవాడు కాబట్టి ఆణిమాండవ్యుడు అని పేరు పొందాడు అటువంటి మహర్షి ఒకనొక సమయంలో తనకున్నటువంటి తపశ్శక్తి చేత అన్ని లోకముల యందు ప్రయాణం చేస్తూ యమధర్మరాజు గారు ఉన్నటువంటి లోకమునకు వెళ్ళాడు యమధర్మరాజు గారు తన స్థానంలో కూర్చుని జీవుల యొక్క కర్మలను బట్టి ఫలితములను ఇస్తూ పరిపాలన చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ప్రశ్న వేశాడు యమధర్మరాజు గారిని దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము చేసితి ఉగ్రుండవయి తగని దండము దండింపంగా బ్రాహ్మణుండ తగునీ నన్ను అన్నాడు దండధర చేతిలో దండం పట్టుకున్నవాడా యమదండాన్ని పట్టుకుంటాడు కదూ దండధర చాలా దారుణమైనటువంటి శిక్షణకు వేశావే అంటే ఇప్పుడు ఆయన రాజుని నిమిత్తంగా పెట్టుకున్నాడు పెట్టుకుని వేసినవాడివి నువ్వు కర్మలకు ఫలితములను ఇస్తున్నవాడివి నువ్వు ధర్మరాజువి నువ్వు కదా ఇంత దారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఏ కర్మ చేస్తే ఇచ్చావు ఇంత ఉగ్రమైనటువంటి దండనము నేను పొందడానికి
బ్రాహ్మణుణ్ణి కదా తగినవాణ్ణ, నేను అంత క్రూర కర్మ ఏమి చేశానయ్యా అన్నాడు. అంటే సాధారణంగా బ్రాహ్మణుడైన వాడు ఇతర భూతముల పట్ల దయగలిగిన వాడై ఉండాలి. ఏ పాపం చేస్తే నాకు ఇంత శిక్ష వేశావు, ఏం చేశాను నేను చెప్పు అన్నాడు. అంటే యమధర్మరాజు గారు అన్నాడు, సొలయ్యక తునిగలం గొర్రుల పెట్టి తినియు నీ చిరుతకాలము తత్ఫలమిప్పుడు అనుభవించితివి, తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్. మాండవ్య మహర్షి, నువ్వు నీకు జ్ఞానము ఏర్పడిన తరువాత నువ్వు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ నీ చిన్నతనంలో నువ్వు ఒక తప్పు చేసావు. ఏమిటి అంటే, ఎగురుతున్న తూనీగా ఎక్కడన్నా వాలితే తొందరగా దొరుకుతుంది, దాన్ని ఏదో కాడలా ఉంటుంది తోకలా, దాన్ని పట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ తూనీగల్ని పట్టుకునేవాడివి, పట్టుకుని ఇంటికి ఏదో సన్న మేకు లాంటిది ఉంది అది ఎగిరిపోకుండా ఏం చేసేవాడంటే పట్టుకెళ్ళి ఆ మేకుకి గుచ్చుతూ ఉండేవాడు. ఇలా తూనీగని పట్టుకోవడం, మేకుకి గుచ్చుతూ ఉండడం, ఇది చేసావు చిన్నతనంలో. మరి అది హింస కదా, అది బాధపడలేదా? నువ్వు చేసినది దోషము కదా, దానికి నువ్వు ఫలితం అనుభవించాలి కదా. తొలగుని హింసాపరులకు దుఃఖప్రాప్తుల్, దుఃఖప్రాప్తి కలగకుండా హింస చేసిన వాడు ఎలా తప్పించుకోగలడు, అందుకుని నీకు ఈ శిక్ష వేశాను అన్నాడు. అంటే మాండవ్య మహర్షి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. బహుశా నేను అనుకోవడం, యావత్ ప్రపంచంలో వయస్సు నేరము శిక్ష అన్న మూడు మాటల్ని మొదట తీసుకొచ్చినవాడు మాండవ్య మహర్షి అనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బాలనేరస్తులు అని అంటుంటారు కదా, దాన్ని మొట్టమొదట ప్రతిపాదన చేసిన వాడు బహుశా మాండవ్య మహర్షేమో. ఎందుకని అంటే ఆయన అన్నాడు, 14 సంవత్సరముల వయస్సు వచ్చేటంత వరకు, పుట్టిన దాదిగా పుట్టినది మొదలు 14 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు ఎవ్వరైనా బాలుడు అని పడతాడు. ఆ సమయంలో రెండు విషయములు ఉంటాయి. ఒకటి, వాడంతట వాడికి విషయముల గురించి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి వాడు ఏవైనా తప్పులు చేసినా ఆ తప్పులను పెద్ద పెద్ద పాపముల కింద స్వీకరించి వాడికి శిక్ష వేయకూడదు. దానికి దార్శనికుడు ఈయనే బహుశ. అలాగే 14 సంవత్సరముల దాటిన తర్వాత వాడికి యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది కాబట్టి వాడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి దాని తర్వాత చేసేటటువంటి పాపమునకు ఎంత స్థాయిలో ఫలితమును పొందాలో అంత ఫలితమును పొందుతాడు. కానీ 14 సంవత్సరముల లోపు వయస్సు ఉన్నవాడు చేసినటువంటి పాపకర్మలకు పెద్దలైనటువంటి వారు చేసిన పాపకర్మలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కనుక మేము వాడి పట్ల చేసినటువంటి హింసకి కూడా ఫలితం ఉండదా అంటావేమో, అటువంటి పిల్లల పట్ల చేసినటువంటి దోషం ఏదైనా, హింస ఏదైనా, పాపం ఏదైనా ఉంటే మాత్రం క్షమార్హం కాదు, కట్టి కుడుపుతుంది. వాళ్ళనేం చేయకూడదు, కానీ వాళ్ళు పాపం చేస్తే పెద్దవాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, అది ఇంకా తెలిసి తెలియనటువంటి ప్రాయం. దానివల్ల ఏమవుతుందంటే ఎంతసేపు కూడా మనసులో ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడుతున్నానా అన్నది ఒక్కటే ఆలోచన చెయ్యగలిగినటువంటి లక్షణం ఉంటుంది తప్ప, ఇది ఇంత దారుణమైన విషయమో అన్నది అర్థం చేసుకోగలిగినంత శక్తి వాళ్ళకి ఉండకపోయేటటువంటి అవకాశమే ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి పెద్దలు చేసిన పాపంతో సమానమైన శిక్ష వేయకూడదు. నువ్వేం చేసావు, నేను ఇప్పుడో చిన్నపిల్లవాడిగా ఉండగా తూనీగల్ని పట్టుకుని మేకుకు గుచ్చానంటున్నావు, అది నిజంగా నాకు జీవహింస గురించి ఏమీ తెలియని వయస్సు. బహుశా సమయంలో ఎవరైనా వచ్చి ధూర్తుడా ఎందుకు ఈ పనులంటే నేను చేయకపోయేవాడినేమో, నాకేం తెలియదు, అది అంత బాధపడుతుంది, మనం అలా చేయకూడదు, శాస్త్రం అంగీకరించదు అన్న విషయాలు తెలియని వాణ్ణి, తెలియదు కాబట్టి చేశాను, ఫలితముద్దని నేను అంటలేదు, కానీ ఇంత దారుణమైన శిక్ష వెయ్యకూడదు, దానికి తక్కువ శిక్ష వెయ్యాలి. కానీ నువ్వేం చేశావు, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని తీసుకుని మేకుకు గుచ్చావని నన్ను తీసుకెళ్ళి కొరత శిక్ష వేయించావు. అసలు మొట్టమొదట ఒక మాట అన్నారు కదా, చెండకోపుడైన మాండవ్యమునివరు, ఆయన అవతలవాడు దోషంలో ఉన్నాడు అన్న విషయం స్థిరపడేటట్టుగా అవకాశము కలుగుతోంది అంటే కోపాన్ని తమాయించుకోడు.
ఇప్పుడు ఆయన కోపము ఒక రకంగా ఉత్తమ కోపమనే చెప్పాలి. అది ఆయన కోపం దుర్మార్గమైన కోపం అని చెప్పడానికి అక్కడ ఏమీ అవకాశం ఏం లేదు. యమధర్మరాజు గారంతటి వాడు ఒక తప్పు చేశాడు, ఇది మాండవ్య మహర్షి కాబట్టి వెళ్ళి అడిగాడు. అలా అడగలేకపోతే ఎన్ని కోట్ల మంది జీవులు దెబ్బతింటారు. నువ్వు ధర్మరాజువు కదా, నువ్వు ఆలోచించద్దా ఈ విషయం, నువ్వెందుకు ఆలోచించలేదు? ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి? కేవలం చేసిన తప్పుకి శిక్షని వేస్తావా? ఇప్పుడు నేను ఒక కట్టడి చేస్తున్నా, 14 సంవత్సరముల లోపు వారు చేసినటువంటి తప్పు పెద్దలు చేసిన తప్పుతో సమాన ఫలితము పొందకుండుగాక. అంత వ్యగ్రతతో కూడిన తప్పు శిక్ష పడడానికి వీల్లేదు. కానీ నేను ఎలా ఆలోచించానో అలా నువ్వు కూడా ఇతపూర్వమే ఆలోచించి ఉండాలి. నువ్వు అలా ఆలోచించకుండా ఏదో ఇలా చూసి అలా శిక్ష వేసి నువ్వు ఈ తప్పు చేశావు ఈ శిక్ష వేసేస్తానంటే దానికి ప్రాజ్ఞుడా, తెలిసి చేశాడా, తెలియక చేశాడా, పరిణతి ఉందా, పరిణతి లేదా, ఇవేమీ పరిశీలించకపోతే ఎలా? అంటే బహుశా ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులోకి తీసుకోవలసినటువంటి అభిప్రాయములను గురించి కూడా ప్రపంచంలో మొదట స్పృశించినవాడు మాండవ్య మహర్షి. న్యాయము ధర్మము అన్న రెండు మాటల మధ్య ఉండేటటువంటి సున్నితమైన సరళ రేఖని స్పృశించినటువంటి వాడు కూడా మాండవ్య మహర్షే. లేకపోతే భారతంలోకి ఎందుకు తీసుకొస్తారు వ్యాస భగవానుడు? అంటే ఈ దేశం ఎంత గొప్పదో, ఈ దేశం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం విషయంలో ఎంత గొప్పగా మాట్లాడేదో. న్యాయము గొప్పదా ధర్మము గొప్పదా అంటే ధర్మమే గొప్పది. ధర్మ చట్రమునందు ఇమడనటువంటి న్యాయము న్యాయమే కాదు. ఎందుకని? నువ్వు ధార్మికంగా ఆలోచన చేస్తే పరిణితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరిణితిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తప్పు చేసిన వాడికి శిక్షిస్తే న్యాయం అన్నావు. న్యాయము ధర్మమునందు ఇమడనప్పుడు ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కట్టుబాటు చేస్తున్నా ఎవరి కోసం? నాలా వచ్చి అడగలేని వాళ్ళ కోసం, లోక సంక్షేమం కోసం ఈ కట్టుబాటు చేస్తున్నాను. ఇక పైన పాటించు, నా విషయంలో తప్పు చేశావు, ఇప్పుడు నేను ఈ కట్టుబాటు చేశాను, నువ్వు అంగీకరించావు, మంచిదే. కానీ జరిగిపోయిన దానికి, నాలా అడగనప్పుడు జరిగిన దానికి, దానికి నువ్వు కూడా ఏదో ఒకటి అనుభవిస్తే తప్పపోదుగా. పాపం నువ్వు అనుభవించాలిగా. ఏమి నిజమైన ప్రజాస్వామ్యం అంటే అది కదండి. కాబట్టి మాండవ్యుడు అన్నాడు, నీకు కూడా శిక్ష వేస్తాను. ఏమిటో తెలుసా శిక్ష? నీవు మర్త్యలోకమునందు జన్మించు. ఎందుకు మర్త్యలోకంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే, ప్రాణములు తీయడం ఒక్కటే నీకు తెలుసు. ప్రాణం పోయినప్పుడు పడే బాధ, ఒకడి ప్రాణం పోయినప్పుడు మిగిలిన వాళ్ళ బాధ నీకంత బాగా తెలియదు. నీ కర్తవ్యత అనిష్ట అని చేసుకెళ్ళిపోతున్నావు, తప్పు కాదు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు, అలా చేయవలసిందే. కాబట్టి అదేమిటో తెలియాలి అంటే మర్త్యలోకానికి వెళ్ళు. మర్త్యలోకానికి వెడితే వికారములు ఉంటాయి, పుట్టాడు, ఉన్నాడు, పెరిగాడు, తరిగాడు, మార్పు చెందాడు, నశించిపోయాడు, వీటికి అవకాశం లేని స్థాయిలో ఉన్నవాడివి. ఈ వికారములను పొందాలంటే భూమి మీదకి వెళ్ళాలి. అందుకని భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళిన వాడివి నలుగుడు పడాలి లోపల. ఎంతో పనికి రావలసిన వాడివి అంత పనికి రాకుండా పోవాలి. అది నలుగుడు, అది శిక్ష. దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తా. నువ్వు చాలా గొప్పవాడి తేజస్సు నందే జన్మించాలి. లేకపోతే పుట్టుకతో ధర్మం అంతా ఎలా తెలుస్తుంది నీకు? మర్త్యలోకంలో మనుష్యుడిగా పుట్టి అందుకని ఒక మహాతేజోవంతుడి యొక్క తేజస్సు వలన జన్మిస్తావు. కానీ 4వ వర్ణమునకు చెందిన స్త్రీ ఎందు జన్మిస్తావు. కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు. పాండురాజు గారు పాపం చాలా జాగ్రత్తగా రాజ్యమంతా చేసి ధృతరాష్ట్రుణ్ణి సుఖపెట్టాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. విదురుడు కూడా గొప్ప ధార్మికుడే కదా. నిజంగా మాట్లాడాలంటే పాండురాజు కన్నా కూడా ధర్మం తెలిసి ఉన్నవాడనే చెప్పవలసి ఉంటుంది. ఇటువంటి వాడు, కన్నులున్నవాడు, మహాబలవంతుడు, పాండురోగం కూడా లేనివాడు, క్షత్రియ కాంతయందు ఉద్భవించిన వాడు అయ్యుండి ఉంటే, అంబికకో అంబాలికకో జన్మించి ఉంటే, బహుశా అంబిక వ్యాసానుగ్రహాన్ని రెండవ మాట పొంది మనసునందు వైక్లభ్యము పొందకుండా విదురుణ్ణి పొంది ఉంటే, ఆయన రాజ్య పరిపాలన చేసి ఉంటే భారతం ఉందా? ఇక భారతం లేదు. కానీ
ఆయన నాలుగవ వర్ణపు స్త్రీ ఎందు జన్మించిన కారణం చేత రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. రాజ్యాధికారాన్ని పొందలేక మంత్రి పదవి ఎందు నిలబడ్డాడు. ఇన్ని తెలుసున్నవాడు కాబట్టి ధర్మమునకు పెద్దపీట వేసి భీష్మాచార్యుల వారు మంత్రి పదవిలో కూర్చోబెట్టాడు. మంత్రి పదవిలో కూర్చున్నవాడికి ధర్మం తెలుసు, వినేవాడే లేడక్కడ. వినడు ధృతరాష్ట్రుడు, వినడు దుర్యోధనుడు. ఇన్ని తెలుసున్నవాడి కళ్ళ ముందు జరగరాని దురాగతములన్నీ జరిగాయి. ద్రౌపదీ వస్త్రాపహరణముతో సహా ఆయన ఎంత కుతకుతలాడిపోయి ఎంత బాధపడిపోయి ఉండుంటాడు. జీవితంలో అన్నిటికన్నా దారుణమైన శిక్ష ఏమిటి అంటే మూర్ఖుడితో వాదించవలసినటువంటి పరిస్థితి సంప్రాప్తం అవడం. వాడు ఏ కారణానికి వినడం. ఏం చేస్తావు, నీ కర్మ అని అనుభవించాలి దానివల్ల వచ్చే పరిణామాలు. అంతే జరిగింది విదురుడికి. ఇదే నీకు శిక్ష, కాబట్టి నువ్వు అలా జన్మించు అన్నాడు. అందుకే నేను మీకు విదుర జననమునందు ఒక మాట చెప్పా. మళ్ళీ ఒక్క మీరు ఎప్పుడూ విశాల హృదయులే, పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి. అంబికతో వ్యాసుడు సంగమించి సంతానమును అనుగ్రహించాడు. అంబాలికతో సంగమించి సంతానాన్ని ఇచ్చాడు. అయ్యో అంధుడు జన్మించాడయ్యా, ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించమంది సత్యవతీదేవి అంబికకి. అంబిక వ్యాస తేజస్సుని భరించలేక ఆయన యొక్క రూపాన్ని తట్టుకోలేక తనకి బదులు తన దాసిని నియమించింది. వ్యాసుడికి తెలియదా? తెలుసు. తెలిసి మరి ఎలా సంగమించాడు? ఆమె అంబిక కాదు అని తెలిసి ఎందుకు సంగమించాడో మహాభారతం చిట్ట చివరికి వెళ్ళిపోతుండగా స్త్రీ పర్వంలో చెప్పాడు ఆ రహస్యాన్ని. ఎవరికి చెప్పాడు? కుంతీ ధృతరాష్ట్రులు ఆశ్రమమాసానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమమాస పర్వం, స్త్రీ పర్వం కూడా కాదు, ఆశ్రమమాస పర్వంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబునొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞాపనమున విచిత్ర వీర్యు నృపాధీన విశ్యుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిపా కలిగే ధర్మదేవత మారట తనువు సూపే అని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది. ఒక మహాతపస్వి అయినటువంటి మాండవ్య మహర్షి యమధర్మరాజు గారికి శాపం ఇచ్చాడు. అది అబద్ధం కావడానికి వీల్లేదు, అది నిజమవ్వాలి. కాబట్టి యమధర్మరాజు గారు నాలుగవ వర్ణపు స్త్రీ ఎందు జన్మించేటట్టుగా ఓ వ్యాసుడా సావకాశమును కల్పించు అని నన్ను ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి ఆజ్ఞని ఔదలదాల్చా. ఆయన సృష్టికర్త అంశలో వచ్చినవాడు, ఔదలదాల్చి విచిత్ర వీర్యు క్షేత్రమైనటువంటి అంబిక వలన ఏర్పాటు చేయబడినటువంటి ఒక దాసి ఎందు ప్రవర్తించి ఆమె ద్వారా విదురులకు జన్మనిచ్చాను, దాని వలన ధర్మదేవత శరీరాన్ని పొందిందయా నా తేజస్సు వలన. అందుకని కారణజన్ములైన వారి జన్మమునకు మహాపురుషుల యొక్క తేజస్సు కదలాలని నేను వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి ప్రసంగంలో మీతో మనవి చేసి ఉన్నాను. ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడు విదురుడు. అందుకని సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది నడయాడితే అది విదురుడైంది. అందుకే విదురుడు జన్మతః సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలుసున్నవాడు. మీరు మహాభారతంలో ఎప్పుడైనా విదురుడు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో కింద గీత గీసి పెట్టుకోవాలి. ఎందుచేత అంటారేమో, శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏది చేసినా ఎలా ధర్మబద్ధమై ఉంటుందో, విదురుడు మాట్లాడినా, విదురుడు ఏదైనా పని చేసినా మానవాళి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని చేయవలసినటువంటి పని. అందుకే విదురుడి గురించి చెప్తుంటే కృష్ణ భగవానుడంతటి వాడు అంత పరవశించిపోతాడట. అందుకే ఒకనకొక సమయంలో ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడు తన ఇంట భోజనం చెయ్యమని అడిగినా నేను చెయ్యను అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ. అంతటి మహాధర్మమూర్తి అటువంటి విదురుడు వ్యాసుని యొక్క తేజస్సు వలన శరీరాన్ని పొంది ఈ లోకంలో తిరుగుతున్నాడు మహాభారత కాలంలో. ఆ సమయంలో భీష్మాచార్యుల వారు యోగ్యమైనటువంటి కన్యని వెతికి తెచ్చి విదురుడికి ఇచ్చి వివాహం చేస్తే విదురుడికి కుమారులు సంభవించారు అని సంస్కృత భారతం. అలాగే పాండురాజు గారు శరీరం విడిచిపెట్టిన తరువాత, అంటే
ఇవి నేను మనవి చేస్తున్నది మొట్టమొదటి పర్వమైనటువంటి ఆది పర్వ అంతర్గతమైనటువంటి విషయములే. ఎక్కడో శతశృంగ పర్వతం మీద పాండురాజు శరీరాన్ని విడిచిపెడితే ఆయనని మాద్రిని దహనం చేసిన తర్వాత అస్థికల్ని తీసుకొచ్చారు. అస్థికల్ని తీసుకొచ్చిన తర్వాత విదురుడు దగ్గరుండి అంత్యేష్టి సంస్కారము తర్వాత జరగవలసినటువంటి ఉత్తరక్రియల్ని జరిపించాడు. అసలు ఒక వ్యక్తి శరీరం పడిపోతే అస్థికలని సంస్కరించడం అంటే ఏమిటి, ఏ ఏ దానాలు చెయ్యాలి, ఎలా పూజ చెయ్యాలి, ఇవి విదురుడు చేసినటువంటివి చదివితే. మీరు విన్నారు కుంతీదేవి గురించి చెప్పినప్పుడు నేను మీకు మనవి చేశాను కాబట్టి అవి వింటే విదురుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే సనాతన ధర్మమునకు ఇవి ప్రాణప్రదమైనటువంటి విషయములు. ఇక్కడితో జీవయాత్ర అయిపోదు, ఇక్కడతో శరీరయాత్ర పూర్తి కావచ్చు. ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో బతికిన తర్వాత శరీరం పడిపోవచ్చు, జీవయాత్ర పోదు, ఇక్కడి బంధములు తెగిపోతాయి. కానీ ఆ జీవుడు మాత్రం ప్రయాణం చేస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెడతాడు, మళ్ళీ అక్కడ భార్యా బిడ్డలు ఉంటారు, అక్కడ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ చేసుకున్నటువంటి పాపపుణ్యములు అవసరమవుతాయి. శరీరము పడిపోయిన తరువాత అంత్యేష్టి నిర్వహింపబడాలి. అందుకు కడుపున కొడుకు పుట్టాలి అని చెప్పి అంత విర్రెక్కిపోతారు. అంత్యేష్టి కార్యక్రమం జరగాలి. ఆ అంత్యేష్టి కార్యక్రమం ఎలా జరగాలి, దాన్ని ఎలా చేస్తే జీవుడు ఉద్ధరణ పొందుతాడు అన్నదాన్ని విదురుడు సశాస్త్రీయంగా పాండురాజు విషయంలో నిర్వర్తించాడు. ఎందుకని, అప్పటికే పాండవులు ప్రాజ్ఞులు కారు, పిల్లలు, వాళ్ళు ఇంకా బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు. తండ్రి గారి ఉద్ధరణ కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. కానీ ఒక సోదరుడిగా, ధర్మం తెలిసిన్నవాడిగా, నాకు తెలిసిన్నా నేనెందుకు చెయ్యాలని కాకుండా శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం తెలియడం కాదు, శాస్త్రాన్ని ఆచరించడంలో అంత పట్టుదల ఉండడం. అందుకే మహానుభావుడు ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించి అన్యలోక హితములైన విధులు. అన్యలోకములకు హితమైనటువంటి విధులు అంటే జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయినా అన్యలోకముల యందు సుఖపడడానికి కావలసినటువంటి విధిని నిర్వహించగలిగినటువంటి కర్తవ్యాన్ని సోదరుడైనటువంటి విదురుడు మహానుభావుడు నిర్వర్తించాడు. పాండవుల్ని అక్కడ ఉంచుకుని తాను కార్యక్రమాన్ని చేయించాడు. ఆ చేయించినప్పుడు ఏవేవి దానాలు చేయించాడు, అస్థికల్ని సంస్కరించడం, ఈ విషయాలు మీతో నేను కుంతీదేవి విషయంలో మనవి చేసి ఉన్నాను. మళ్ళీ పునరుక్తి దోషాన్ని పరిహరించడం కోసం ఇక దాన్ని ప్రస్తావన చెయ్యట్లేదు. కాబట్టి ధర్మాన్ని తెలుసున్నవాడిగా ఇహమును గురించే కాదు పరముని గురించి కూడా తాపత్రయపడి పాండురాజు కోసం అంత గొప్పగా ఉత్తరక్రియలు నిర్వహించినటువంటి మహాపురుషుడు విదురుడు. దానివలన అవి చదువుకుంటే పెద్దలైన వారు శరీరం విడిచిపెట్టినప్పుడు అసలు ఏమేం చెయ్యాలి అన్న విషయములు కరతలామలకమవుతాయి. మీరందరూ విన్నారు ఆశ్రమవాస పర్వంలో ఇక్కడ విడిచిపెట్టినవాడు వారి వారి పాపపుణ్యములకు తగినటువంటి లోకములలో ఉంటారు అన్నదానికి తిరుగులేని సాక్ష్యం వ్యాసుడు గంగాస్నానం చేసి పిలిస్తే శరీరం వదిలిపెట్టిన వారు ఇన్ని కోట్ల మంది వచ్చి దివ్య శరీరాలతో ఉన్నవారు మానవ శరీరాలతో ఉన్నవారితో ఒక రోజంతా గడిపారు. అది అందుకే మహాభారతం పంచమ వేదమైంది. వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధమవుతుంది కనుక. కాబట్టి అలా చేసినవాడు అంతేకాదు సకల శాస్త్ర కోవిదుడు. ఆయనకి తెలియనిది లేదు అనడానికి ప్రబలమైన సాక్ష్యములు కొన్ని ఉన్నాయి. అవి మహాభారతం చదివేటప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలిపెడతాం. కానీ విదురుని యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనాన్ని చదవాలి అంటే చాలా జాగ్రత్తగా విదురుడన్న మాట కనపడితే చదవాలి. పాండుకుమారులు కౌరవులు కొద్దిగా వయసు వచ్చిన తరువాత ద్రోణాచార్యుల వారి విద్య వివిధ శాస్త్రములను అభ్యసించిన తరువాత వారు నేర్చుకున్నటువంటి ధనుర్విద్యని ప్రదర్శించడానికి అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఏర్పడితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునకు కావలసినటువంటి రంగస్థలాన్ని నిర్మాణం చెయ్యవలసి వస్తే ధృతరాష్ట్ర మహారాజు విదురుణ్ణి ఆజ్ఞాపించాడు మంత్రి కనుక. అందులో నన్నయ్య గారు వర్ణన చేస్తారు ఎలా చదును చేశాడో, ఏ ప్రాంతాలని పల్లంగా ఉంచాడో, ఏ ప్రాంతాలు ఎత్తుగా ఉంచాడో,
దూరంగా ఉండి కూర్చుని అస్త్రవిద్య జరుగుతుండగా చూడడానికి వీలుగా మందిరాలని ఎలా నిర్మాణం చేశాడో అందులో కూర్చుని చూసేవాళ్ళు క్షేమంగా చూస్తుండగా ఈ అస్త్రవిద్యా ప్రదర్శనం చేసేవాళ్ళు చేయడానికి వీలుగా ఎంత గొప్పగా ఆ ప్రాంగణాన్నంతటిని నిర్మాణం చేశాడో మనం చదివితే విదురుడిలో ఉన్నటువంటి ఒక గొప్ప సివిల్ ఇంజనీర్ కనపడతాడు. అంటే ఆయన అంత గొప్ప ప్రణాళికా నిర్మాణం చెయ్యగలిగినవాడు, అంత గొప్ప ఆచరణవేత్త, అంత గొప్పగా ఆచరించాడు. ఇందులో అనుకున్న సమయానికి ఆలస్యమైందన్న మాట లేకుండా పెట్టినటువంటి ముహూర్తం లోపల రంగస్థలాన్నంతటిని కూడా నిర్మాణం చేశాడు. అంతటి దార్శనికుడు విదురుడు. ఆయన ఏది చేసినా అంత శాస్త్రీయంగా ఉంటుంది. అందుకే ఆ రంగస్థల నిర్మాణంలో కూడా ఎటు పల్లం ఉంచాడు, ఎటు ఎత్తు ఉంచాడు, ఎక్కడ మందిరాలు కట్టాడు, ఇవన్నీ వర్ణిస్తారు. అంత గొప్పగా రంగస్థల నిర్మాణమును చేసినవాడు విదురుడు. అలాగే అనుకోకుండా అర్జునుడు గొప్పగా విలు విద్యా ప్రదర్శనం చేస్తుండగా కర్ణుడు ప్రవేశించినప్పుడు సహజ కవచ కుండలములతో వేరొక బాలభానుడు రంగస్థల ప్రవేశం చేసినంత కాంతివంతమై పిల్లవాడు వస్తే ఆయన కర్ణుడే, నా కుమారుడేని గుర్తించినటువంటి కుంతీదేవి తట్టుకోలేక వెళ్ళి నా కొడుకు అని చెప్పలేక తన కొడుకులిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఇది భావి కాలంలో ఎటువంటి విపరీత పరిణామములకు దారితీస్తుందో అన్న బెంగతో స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోతే ఉత్తర క్షణంలో అతి శీతల చందనోద కాశయేకమునన్, ఇవన్నీ మీరు విన్నవే కుంతీదేవి ఘట్టాల్లో, వచ్చి చల్లటి చందనోదకం ఆవిడ ముఖం మీద చిలకరించి ఆవిడ స్పృహ పొందేటట్టుగా చేసినవాడు విదురుడే. అక్కడ అంతమంది ఉండగా విదురుడే అంత తొందరగా ఎందుకు వచ్చి శీతల చందనోదకాన్ని చల్లాలి అంటే, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒకడు జారి పడ్డాడనుకోండి ఒకళ్ళు పకపకా నవ్వుతారు, ఒకళ్ళు అలాగే నిలబడతారు, ఒకళ్ళు చూడండి అంటారు, ఒకడు తటాలున పరిగెత్తి పైకెత్తుతాడు, పైకెత్తి ఉత్తర క్షణం వారికి చెయ్యవలసినటువంటి సేవలు చేస్తాడు. అందులో ఎవరు ప్రాజ్ఞుడు అంటే పరిగెత్తికెళ్ళి తాను ఎవరు అన్నది కూడా మరిచిపోయి చేసినవాడున్నాడే వాడు మానవత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు మనుష్య శరీరముల యందున్న వాళ్ళ పరిణతికి ఒక పరిమితి ఉంది. వాళ్ళకి తమ తమ స్థానములు గుర్తొస్తుంటాయి, తమ గొప్పతనం గుర్తొస్తూ ఉంటుంది. అందుకని అన్ని వేళలా అందరికీ ఉపకారం చెయ్యడానికి వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే మేమింత అధికులం, వాడికి కష్టం వస్తే మాకెందుకు వెళ్ళవలసిన పరిస్థితి, మాకేమిటి, మేము వెళ్ళక్కర్లేదు అని. ఉత్సవములలో అయితే పాలు పంచుకోగలరు, కష్టములలో అయితే పాలు పంచుకోవడానికి ముందుకు అడుగు వెయ్యలేరు. కొందరి జీవితాలు అలా ఉంటాయి. అలా చిన్న చిన్న సంఘటనల్లో కూడా కనపడతారు. అక్కడే ఉంది గాంధారి, అక్కడే ఉన్నారు ఎందరో. కుంతీదేవి స్పృహ తప్పి కుర్చీలోంచి పడిపోతే వెళ్ళి నీళ్లు చిలకరించిన వాళ్ళు లేరు, విదురుడు వెళ్ళవలసి వచ్చింది. ఎవడు విదురుడు? ఆ రాజ్యమునకు మంత్రి, జరుగుతున్న కార్యక్రమాన్నంతటినీ కూడా పర్యవేక్షించవలసిన వాడు. ఆయనకి ఏది ప్రధానమైంది అంటే, అయ్యయ్యో ఎదురుగుండా పడిపోయినటువంటి వ్యక్తి వదినగారు తల్లితో సమానం, ఆమె పడిపోయింది కాబట్టి ఆమె వెంటనే స్పృహలోకి రావాలి, తాను ఆజ్ఞాపించవచ్చు ఎవరినో. కానీ ఆయన ఆజ్ఞాపించడానికి పరిమితం కాలేదు, ఆయన గబగబా పరిగెత్తి శీతల చందనోదకాన్ని చల్లి పైకెత్తాడు. ఒక మనిషి మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో, అలా బ్రతకలేనప్పుడు అది ఎంత అసహ్యంగా ఉంటుందో మహాభారతం చదువుకున్నా అర్థం చేసుకున్నా తెలుస్తుంది. కాబట్టి విదురుడెవరు అంటే, కష్టంలో ఉన్న వాళ్ళ కోసం తన స్థాయిని కూడా మరిచి ముందుకు రాగలిగిన వాడు విదురుడు. అంతటి మహానుభావుడు. నిజానికి ఇవాళ సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాళ్ళు ముందు ఎవరి మూర్తిని పెట్టి నమస్కారం చేసి మొదలెట్టాలి అంటే, బహుశా విదురుడి యొక్క మూర్తిని పెట్టి నమస్కారం చేయాలి. అంతటి ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఏదో నాలా కూర్చుని 10 మందికి చెప్పడం కాదు, చేయవలసి వస్తే అలా చేయగలిగినటువంటి దార్శనికుడు. అలాగే ఒకనకొకప్పుడు ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలు విని, ఈ పిల్లలు ఇంత వృద్ధిలోకి వస్తున్నారు, ఈ పాండవులు ఇక్కడే ఉంటే, హస్తినాపురంలోనే ఉంటే, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగుంటే, భవిష్యత్తులో వీళ్ల ప్రభుత్వం ఏర్పడితే దుర్యోధనుడు ఎప్పటికీ రాజ్యమును పొందలేడని,
పాండవులు ఇంకా ఇక్కడ కీర్తి ప్రతిష్టలను సంపాదించకూడదని ఎలాగైనా పాండవుల్ని తుదముట్టించాలని గౌరవం పేరుతో వాళ్ళని సంహారం చెయ్యాలని దుర్యోధనుడు పన్నినటువంటి పన్నాగానికి పెదతండ్రి అయ్యుండి కూడా తల ఊపి వారణావతానికి ఆ ఐదుగురిని కుంతిదేవిని పంపించి అక్కడ మద్ది గుజ్జుతోటి ఆవునీతితోటి నూనెని కలిపి తయారు చేసి కట్టినటువంటి ఇంటిలో లాక్షాగృహంలో ప్రవేశపెట్టి ఆరుగురిని కాల్చేయడానికి అంత ఘోర కృత్యాన్ని చేయడానికి సిద్ధపడితే మహానుభావుడు గొప్ప ప్రజ్ఞావంతుడు కనుక ధృతరాష్ట్రుడు అంత తేలికగా ఇంత ఉపకారపు పనులు చెయ్యడే ఇందులో ఏదో ఉండి ఉండాలి మర్మమని చెప్పి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి విదురుడు. పాండవుల యొక్క క్షేమాన్ని కోరినటువంటి మహానుభావుడు విదురుడు. ఎందుకో తెలుసా? లోకంలో మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మాచరణము ఎంత గొప్పదో ధర్మాత్ముల యొక్క రక్షణము అంత గొప్పది. అసలు నిజానికి శంకరాచార్యుల వారు నాలుగు పీఠాలు దీనికోసం పెట్టారంటే ఆ ధర్మాన్ని రక్షించడానికి పెట్టారు. ధర్మము రక్షింపబడితే ధర్మము ప్రచారమవుతుంది. అసలు ధర్మమునకు రక్షణ లేకపోవడం అంటే ధర్మమును ప్రచారము చేసినటువంటి వాడే క్లిష్ట స్థితిని పొందుతున్నాడు అనుకోండి, అప్పుడు ధర్మ ప్రచారము కష్టమవుతుంది, ధర్మ ప్రచారమునకు ముందుకు రావడం కష్టమవుతుంది, అప్పుడు సమాజమునందు ముందేది భ్రష్టమవుతుంది, ధర్మము భ్రష్టమైపోతుంది. అందుకే మహాభారతం చెప్పేటటువంటి గొప్ప సారవంతమైన మాట ఏమిటంటే ప్రభువుకి కానీ ప్రభుత్వానికి కానీ పీఠమునకు కానీ మొదటి కర్తవ్యమేది అంటే ధర్మమును రక్షించుట. అంతకన్నా కర్తవ్యాలు ఉంటాయని ఎక్కడ ఎవరూ చెప్పరు. అది మొదటి కర్తవ్యం. అది చెయ్యనప్పుడు ఒకటి వదిలి రెండు నుంచి ఏదైనా చేసినట్టేమో కానీ ఒకటి చేసినట్టని నేను చెప్పలేను, నేను చదువుకున్నంతవరకు. కాబట్టి ధర్మ సంరక్షణం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. విదురుడు మహాభారతంలో అనితర సాధ్యమైన ప్రజ్ఞతో ఒక గొప్ప కార్యాన్ని సాధించాడు. విదురుడొక్కడు ఆ రోజున మనసు పెట్టి ఉండి ఉండకపోతే ధృతరాష్ట్రుడు పంపించాడు ఏమవుతుందిలే అని ఊరుకు నుండుంటే ఐదుగురు పాండవులు కుంతీదేవి అందులో కాలిపోయి ఉండి ఉంటే ఎంత ప్రేమ గుండెల్లో ఉందని మాట్లాడితే మాత్రం కలిసి వచ్చేది ఏముంది నాకు చెప్పండి? ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? కాదు. నిరంతరము ధర్మాత్ముల యందు ఒక కన్ను ఉంచి వారి యొక్క రక్షణ కొరకు పాటుపడడం దేనికన్నా గొప్పది. మహాభారతం మొత్తం మీద అది చేసిన వాడు విదురుడొక్కడే. భీష్మద్రోణులు కూడా అది చేయలేదు, విదురుడొక్కడే దాన్ని కనిపెట్టినవాడు. అందుకే విదురుడు గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడంత పరవశించిపోతాడని నేను చెప్పడానికి కారణం అదే. కృష్ణుడు ధర్మపక్షపాతి, కృష్ణుడు పాండవ పక్షపాతి. నిజానికి కృష్ణుడు భీష్మద్రోణాదులు చేయవలసిన పనిని మొదట చేసిన వాడెవరు అంటే ధర్మమూర్తి అయిన విదురుడు చేశాడు. నువ్వు ధర్మ సంరక్షకుడవు అని ఎప్పుడు పిలుస్తారంటే నువ్వు ధర్మ స్వరూపమును పొంది ధర్మమును నమ్ముకున్న వాళ్ళని రక్షణ చేయడానికి ముందుకెడితే. అది విదురుడు చేస్తున్నాడు. అందుకే పాండవులను రథమెక్కించి ధృతరాష్ట్రుడు పంపుతున్నప్పుడు దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్త సుమా అని చెప్పాడు అనుకోండి, వెంటనే మిగిలిన వాళ్ళు వింటారు. మిగిలిన వాళ్ళు వినకుండా పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు అనుకోండి, దుర్యోధనుడు వింటాడు. అసలే విదురుడి మీద అనుమానం. విదురుడు ఏదో చెప్పాడని ఆ లాక్షాగృహం నుంచి మార్చే ప్రయత్నం చేస్తాడు. పిల్లలు తల్లి బడలిపోయి రాత్రి నిద్రపోకూడదు, నిజానికి విశ్రాంతికని పంపించాడు. అరణ్యాల్లోనూ అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూసి వచ్చి హాయిగా ఆహారం స్వీకరించి పడుకుని నిద్రపోతే ఏ ప్రమాదం ఇప్పుడు ఏర్పడుతుందో. అందుకే హెచ్చరిక చేసి ముందు పాండవుల్ని కాపాడుకున్నాడు. సమయోచిత ప్రజ్ఞ. ముందు ధర్మాత్ముల్ని కాపాడాలి, కాపాడితే తర్వాత సమాజం రక్షింపబడుతుంది. కురుక్షేత్రం జరిగిందంటే పాండవులు ఉండబట్టి, వాళ్లే కాలిపోతే లాక్షాగృహంలో ఇక ధర్మం ఎక్కడ రక్షింపబడుతుంది. అందుకే విదురుడు దగ్గరికి వెళ్ళి మిలేచ్ఛ భాషలో మాట్లాడాడు. అంటే దగ్గర ఉన్న ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అర్థం కాకుండా తెలుగు భారతంలో అయితే, సంస్కృత భారతం అయితే మిలేచ్ఛ భాషను ఉపయోగించాడు అన్నారు. తెలుగు భారతంలో అయితే అగ్ని విషయంలో విషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ఏవో మాటలు మాట్లాడుతూ మధ్యలో ఈ మాటలు కలిపాడు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే విదురుడు ఏది మాట్లాడుతున్నా పుల్లు అని వదిలిపెట్టాడు, చాలా జాగ్రత్తగా వింటాడు. ధర్మరాజు అన్నీ వదిలిపెట్టి విదురుడి మాటలు వింటున్నాడే,
విదురుడు మాట్లాడుతున్న దాంట్లో సారవంతమైన విషయం కనబడలేదు. ఏవేవేవేవో చెప్తున్నాడు అక్కర్లేని. మధ్యలో ఎవరికీ అర్థం కాకుండా అగ్ని విషయం విషయంలో జాగ్రత్త అంటున్నాడు. బయలుదేరిపోయే ముందు నన్నయ్య గారి భారతం అయితే కుంతీదేవి అడిగింది, విదురుడు ఏమన్నాడు, నువ్వేం విన్నావు, ఎందుకంత జాగ్రత్తగా విన్నావు, నేను తెలుసుకోవచ్చు అనుకుంటే చెప్పండి. ఆయన నవ్వన్నాడు, అగ్ని విషయంలో విషం విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పాడు అంది. అందుచేతనే పాండవులు లాక్షాగృహంలోకి వెళ్ళగానే ధర్మరాజు గారి గోడల వాసన చూశాడు. వాసన చూసి దీనికి అగ్ని తగిలితే భగ్గున కాలిపోతుంది, పక్కన ఆయుధాగారం ఉంది, ఇది అత్యంత ప్రమాదం, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండడం అన్న మాటకు అర్థమేమిటి? భగ్గున కాలిపోతుంది. అందులో ఎప్పుడు పెట్టాడు దుర్యోధనుడు ముహూర్తం? కృష్ణపక్ష చతుర్దశి, కటిక చీకటిగా ఉండే రోజున పెట్టాడు. భగ్గున కాలిపోతుంది, బయటికి వచ్చేశారు, తప్పించుకున్నారు. వారణావతంలో ప్రజలు కనిపెడతారా? ఏదో ప్రమాదానికి కాలిపోయిందని చెప్పాలి పద్మపాదాచార్యుల వారి జీవితంలాగా. కానీ ప్రమాదములను ఆపుతాడా దుర్యోధనుడు? వాళ్ళ మీద పగపట్టి ఉన్నాడు కాబట్టి వాళ్ళని సంహారం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతకాలం తెలియకుండా ఉండాలి పాండవులు క్షేమంగా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ప్రమాదం కల్పించడం అంత తేలిక కాకుండా వాళ్ళు క్షేమకరమైన స్థానము చేరిపోయే వరకు కాపాడుకోవాలి. ఇది విదురుడి ప్రజ్ఞ. అందుకు విదురుడు మహానుభావుడయ్యాడు భారతంలో. అందుకే ధర్మరాజు గారు బయలుదేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అగ్ని విషయంలో విషం విషయంలో జాగ్రత్త, నేను దుర్యోధనుడు మాట్లాడే మాటలు చేసే చేష్టితములను పరిశీలిస్తూ ఉంటాను, నీకు ఎప్పుడు ఏ కబురు చెయ్యాలో ఆ కబురు అందుతుంది, దాన్ని నా ఆజ్ఞగా వెంటనే అమలు చేయి అని చెప్పి పాండురాజుని స్మరించాడు. అది ప్రేమ. అరే కష్టంలో ఉన్నారే అప్పుడు స్మరించింది స్మరణ, ఒకడు సుఖంలో ఉన్నప్పుడు స్మరించింది స్మరణ కాదు, ఒకడు కష్టంలో ఉన్నప్పుడు స్మరించాలి. నేను వ్యాసుడు గురించి మీకు మనవి చేసినప్పుడు చెప్పా, ఎన్ని మాటలు వెళ్ళాడు ప్రతి చనిపోయిన ఇంటికి వ్యాసుడు జీవితంలో, ఎంతమంది కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాడు. కష్టంలో ఉన్నప్పుడు పలకరించడం చేత కాని వాడిని పూర్ణమైన విషయాలు తెలుసున్నవాడిగా నువ్వు ఎందుకు పరిగణిస్తావు? వాడు చాలా సంస్కారమును పొందవలసిన వాడు ఇంకా. కాబట్టి ఏమైంది, కష్టంలోకి వెడుతున్నారేమో అంటే ఇది చెప్పి పాండురాజు లేకపోబట్టి కదూ ఈ పరిస్థితి ఏర్పడింది. వీళ్ళకి తండ్రి ఉంటే కాపాడుకోడా, ధృతరాష్ట్రుడు కన్నెత్తి చూడగలడా, దుర్యోధనుడు కన్నెత్తి చూడగలడా, ఆ పాండురాజు లేకపోబట్టి కదా అని పాండురాజుని స్మరించి కన్నుల వెంట నీళ్లు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క శీల వైభవం, మనిషి మనిషిగా బ్రతకడం అంటే అది. భారతంలో ఇంత చిన్న విషయాలను కూడా ఎందుకు స్పృశించారు అంటే అలా బ్రతకడం నేర్చుకో, మనసుకి ఆ ఆర్ద్రతని కల్పించుకో. అది రానినాడు మిగిలినవి ఎన్ని వచ్చినా చాలా పెద్ద లోటేదో నీలో ఉండిపోయిందని గుర్తు. ఇది నేర్పుతోంది భారతం, మనిషి మనసుకి ఆర్ద్రత ఉండి తీరాలి. ఆ ఆర్ద్రత లేనినాడు మనిషికి రాక్షసుడికి భేదం పెద్దగా ఏం ఉండదు. కాబట్టి తాను పాండురాజుని స్మరించి కన్నుల నీరు పెట్టుకున్నాడు. పాండవుల్ని ఐదుగురిని కౌగిలించుకున్నాడు. ఎందుకని, పుత్రగాత్ర పరిష్వంగం, తనకి కొడుకుల్లాంటి వాళ్ళు, ఒకడు చంపేయాలని చూస్తున్నాడు పెదతండ్రి, ఈయన కౌగిలించుకున్నాడు. ఏ వర్ణంలో పుడితే ఆవిడకి కావాలండి, సంస్కారం గొప్పది తప్ప. తీర్పు కదు గొప్ప అక్కడ, సంస్కారం కదు గొప్ప, ప్రవర్తన కదు గొప్ప. కులానికి ఎన్నాళ్ళు పట్టాభిషేకం చేస్తావు, ఏ కులంలో పుడితే ఎవడకు కావాలి. విదురుడు శాపం ఉంది కాబట్టి నాలుగో వర్ణంలో పుట్టాడు. విదురుడికి ఉన్న ప్రాజ్ఞత, విదురుడికి ఉన్న గొప్పతనం క్షత్రియులైన వాళ్ళకు ఉన్నాయా? అక్కడ లేనప్పుడు అయినా ఏదో కులమో 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 అని ఎలా వాళ్ళ గురించి ఎక్కువ చేసి మాట్లాడడం కుదురుతుంది? అంటే అన్యాపదేశంగా భారతం చెప్పేది ఏంటంటే, సాలగ్రామాలు అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఏదో కులమన్న ముద్ర వేసి కొన్ని చోట్ల ఉండవని సిద్ధాంతం చెయ్యకు, అన్ని చోట్ల ఉంటాయి. అందుకే విదురుడు నాలుగవ వర్ణంలో పుట్టి ప్రకాశించాడు. ఆయనకు అడ్డొచ్చిందా? ఆయన ధర్మానికి అడ్డొచ్చిందా? కాబట్టి అంతటి మహానుభావుడై పాండవుల్ని ఐదుగురిని కౌగిలించుకొని కుంతీదేవికి నమస్కారం చేశాడు. ఇది ఎవరి విషయంలో చెప్పలేదే నన్నయ్య గారు? అంటే
ఎవడు సంస్కారవంతుడో చెప్తున్నారు అది నీకు రావాలి అలా బ్రతకడం నీకు రావాలి ఒకరి కష్టంలో పాలు పంచుకోవడం ముందు రావాలి జీవితంలో కాబట్టి కుంతీదేవికి మొక్కి పాండురాజుని స్మరించి పాండవులను కౌగిలించుకొని ఆయన బయలుదేరిపోతుంటే ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు నాయన ఒక్క విషయం చెప్తాను బాగా స్మరణలో ఉంచుకో ఎల్ల కార్యగతుల నిరుగుదురు అయినను ఎరుంగ చెప్పవలయు నిరిగినంత పనియులేక మిమ్ము బనిచిన కురుపతి హితుండు పోలే మీద నిగ్గుచేయు పాండవులారా మీరన్నీ తెలుసున్నవాళ్లే మీకు చెప్పక్కర్లా పిల్లలే కానీ పిడుగులు కానీ చెప్పవలసిన సమయం ఆసన్నమైంది ఏ పని లేకుండా మిమ్మల్ని వారణావతానికి పంపించట్లేదు ధృతరాష్ట్రుడు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఏ పని లేకుండా మిమ్మల్ని విశ్రాంతి కోసం అక్కడికి పంపవలసిన అవసరం లేదు అంటే ఈ పైన ఏం చేస్తాడు మీద ఇగ్గు చేయు మీకు ఏదో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాడు ఏ ప్రమాదం వస్తుంది మీరు పిల్లలు ఏం కనిపెట్టగలరు ఎక్కడో ఉంటారు ప్రమాదమునకు కావలసిన వ్యూహము ఇక్కడ చింపబడుతుంది మీకు ఎలా తెలుస్తుంది కానీ తెలియదని మీరు ఊరుకోకూడదు అప్రమత్తతతో ఉండాలి ఏమో ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మీరు గుర్తిరిగి ఉండాలి నేను ఒక మాట పంపితే మీరు ఉత్తర క్షణం దాన్ని పట్టుకోగలగాలి అని నేను ఎప్పటికప్పుడు కనుక్కొని కబురు చేస్తాను అని మంత్రి గనక దుర్యోధనుడు ఏ పన్నాగములు వేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు తెలుసుకుని పురోచనుడనేటటువంటి వాణ్ణి పంపించి కృష్ణపక్ష చతుర్దశి నాడు అక్షాగృహాన్ని తగలబెట్టేసేయమని చెప్పాడు ఇది కనుక్కున్నటువంటి వాడు సంస్కృత భారతంలో అయితే కొన్ని సంకేత పదాలు చెప్పాడు వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజుతో తాను మాట్లాడుతున్నప్పుడు అక్కరలేని మాటలుగా ఉపయోగించిన కొన్ని మాటలు సంకేతంగా చెప్పి కనకుణ్ణి పంపించాడు ఎందుకు కనకుణ్ణి పంపాలి కృష్ణపక్ష చతుర్దశి అని తెలిసిపోయిందిగా ఆ రోజున అందరూ పడుకున్నాక మీరు బయటికి వెళ్ళిపోండి అంటే సరిపోదా మీకు ఇందాక చెప్పాగా లక్క ఇల్లు కాలిపోయింది పాండవులు బ్రతికే ఉన్నారు దుర్యోధనుడు ఆపడు ధృతరాష్ట్రుడు ఆపడు వాళ్ళ మీద పునఃపునః ప్రయత్నాలు జరుగుతాయి ఏ కారణం చేతనైనా విదురుడు ఒక్కసారి పసిగట్టడంలో వైఫల్యం చెందాడనుకోండి ఎంత ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది ఇక పాండవులు ఉండరు కుంతీదేవి ఉండదు పాండురాజు ఎంత ఏడుస్తాడు అందుకే తన వ్యూహము ఎంతవరకు ప్రశాంతంగా అమలు చేయబడాలి నిశ్శబ్దంగా అమలు చేయబడాలంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి అంత బలాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచాలి పాండవులు క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉన్నారన్న విషయం రహస్యంగా ఉండాలని కనకుణ్ణి పంపాడు ఆయన ఏం చేశాడు సొరంగానికి రెండు వైపులా మార్గం ఉండేటట్టుగా లోపల నుంచి బయటికి తవ్వాడు అరణ్యంలోకి ఇప్పుడు ఇక్కడ తప్పించుకుంటే అక్కడ బయటికి ఎడతారు బయటికి ఎడితే పాండవులు చనిపోయారనుకుంటారు ఎందుకంటే మీకు నేను చెప్పాను కుంతీదేవి గురించి చెప్పినప్పుడు బోయకాంత ఐదుగురు కొడుకులతో పడుకుంది దైవ ఘటన ఈశ్వరుడు ఉంటాడు ధర్మాత్ముల్ని కాపాడడానికి ఎప్పుడు కాబట్టి ఆ ఆరుగురు కాలిపోయారు పాండవులు కాలిపోయారనుకున్నారు కనకుడు ఏం చేశాడు సొరంగంలో తప్పించుకున్నారని దుర్యోధనుడికి అనుమానం రాకుండా వాళ్ళ యొక్క శవాల్ని వెతుకుతున్నటువంటి పద్ధతిలో వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగ ద్వారాన్ని బూదితో కప్పేశాడు పాండవులు ఏం చేశారు అతి కష్టం మీద నడవలేని కుంతిని మెడ మీద వేసుకుని పాండవుల్ని తన బాహుమధ్యంలో ఇరికించుకుని భీముడు ఒక్కడే ఇరుకైన సొరంగంలో అవతల ఒడ్డుకి చేరాడు చేరేటప్పటికి అమావాస్య తిథి అమావాస్య నాటి రాత్రి భాగీరథిని తరించి అని రాశారు నన్నయ్య గారు గంగ దాటారు అని రాశారు సంస్కృత భారతంలో విదురుడికి సంబంధించి ఇంకొంచెం వివరణ ఉంది యంత్రము చేత నడిచేటటువంటి ఒక నావని తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడు ఎలా పెడతారు గంగను ఎలా దాటుతారు కుంతిదేవి ఈత్తుందా అక్కడే ఉంటే ఎంత ప్రమాదం ఎవరైనా పసిగడితే పాండవులు కుంతి బతికున్నారని పరమ నిశ్శబ్దంగా మట్టు పెట్టిస్తాడు దుర్యోధనుడు కటిక చీకటి ముందు రోజు కృష్ణపక్ష చతుర్దశి అంటే మరునాడు అమావాస్య కదా అమావాస్య చీకట్లో గంగానది నీటిని దాటి ఎలా పెడతారు అసలు అరణ్యానికి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు ధ్వజయంత్రములతో కూడుకున్నటువంటి ఒక నావని పంపించాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా క్షక్షఘ్న శిశిరఘ్నశ్చ అన్నాడు ఇవి తెలుగు భారతంలోంచి కాదు నేను కొంత సంస్కృత భారతంలోంచి అన్వయం చేస్తున్నాను
ధర్మరాజు ధర్మరాజు గారు మిగిలిన తమ్ముళ్ళు కుంతీదేవి బయలుదేరుతున్నప్పుడు సంకేత భాషగా విదురుడు మాట్లాడిన కొన్ని మాటలు ఆ మాటలు ఇప్పుడు ఈ పడవ తోసేవాడు మాట్లాడాడు అంటే విదురుడు పంపించాడని గుర్తు లేకుండా పడవెక్కితే ఏమో దుర్యోధనుడు పంపించిన నావే అయితే మధ్యలో తోసేస్తే విదురుడు పంపించాడని గుర్తు ఎక్కారు ఎక్కి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఏమయ్యారు విదురుడికి తెలుసా తెలియదు ఆయనకి తెలియదు క్షేమమైన చోటుకి వెళ్ళిపోయారా లేదా వెళ్ళిపోయారు జరగరాని కార్యం ఒకటి జరిగింది హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురుడి పర్యవేక్షణలో కుంతీదేవికి పాండవులకి శ్రాద్ధ కర్మ చేశాడు నువ్వులు నీళ్లు వదిలేడు విదురుడు బాధ దిగమింగుకొని ఊరుకున్నాడు చెప్పల ఎందుకు చెప్పల ఇదొక అకృత్యం బ్రతికున్న వాళ్ళకి జరుగుతోంది కానీ వాళ్ళు బ్రతికున్నారని చెప్తే ఇది నిజంగా జరగవలసి వస్తుంది కాబట్టి చెప్పను తనకి తెలిసిన్న దొంగ ఏడుపు ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తెలిసి విదురుడు కూడా దొంగ ఏడుపే ఏడ్చాడు మరి ఇక్కడ అసత్య దోషం రాలేదా అంటే పాండవులు పరమధర్మాత్ములైన వారి ప్రాణములను రక్షించడం కన్నా గొప్ప సత్యం గొప్ప పుణ్యం లోకంలో ఇంకోటి లేదు ఆ పుణ్యకార్యమునందు ఒక చిన్న అపుణ్యము జరగరానిదే జరిగినా దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు ఇంతకన్నా గొప్ప పుణ్యం లోకంలో ఉండదు అందుకే అది చేస్తానన్నాడు అందుకే తాను బయటపడలేదు తాను చెప్పలేదు తాను నిశ్శబ్దంగానే ఉన్నాడు జరగవలసినది జరిగిపోయింది పాండవులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో మీకు తెలియదా మీకు అందరికీ తెలుసుగా కుంతీదేవి కథ విన్నప్పుడు విన్నారుగా అక్కడి నుంచి ఏకచక్రపురానికి వెళ్ళారు బకాసురుణ్ణి చంపారు అరణ్యంలో ఉండగానే హిడింబాసురుణ్ణి చంపారు హిడింబని పెళ్లి చేసుకున్నారు హిడింబ ఘటోత్కచుణ్ణి కంది శాలిహోత్రుని ఆశ్రమంలో ఉన్నారు ఆకలి దప్పులు లేని సరోవరంలో నీళ్లు తాగారు చెట్టు కింద ఉన్నారు వేదాధ్యయనం చేశారు యజ్ఞోపవీతం ఉన్నంత ఒక బ్రాహ్మణ కుమారుల్లా భిక్షాటన చేశారు వ్యాసమహర్షి చెప్పాడని ఏకచక్రపురానికి వెళ్ళారు అక్కడ వేదాధ్యయనం చేశారు భిక్షాటన చేసి అన్నం తిన్నారు ఆఖరికి బకాసుర సంహారం చేశారు వ్యాసుడు చెప్పాడని సుఖం ఉంది కదా అని ఇలా ఉండిపోకూడదు బయలుదేరిపోవాలంటే అక్కడి నుంచి బయలుదేరి అంగారపర్ణుణ్ణి రాత్రివేళ జయించి ధౌమ్యుణ్ణి పురోహితుణ్ణి చేసుకుని ద్రౌపదపురానికి వచ్చి పాంచాలరాజు మత్స్యయంత్రాన్ని పెట్టాడు ద్రౌపదీదేవిని ఎవరు స్వయంవరంలో ఆవిడ వరించాలో తెలుసుకోవడానికి మిషన్ ఏర్పాటు చేశాడని చెప్తే పాండవులు ఏమైపోయారో తెలియలేదు అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను అర్జునుడు బతకలేదు కాబట్టి నేను మత్స్యయంత్రం పెట్టానన్నాడు ఎందుకని ద్రుపదరాజు పురోహితుడు చెప్పాడు అర్జునుడు అంత తేలికగా మరణించాడు పాండవులు బ్రతికే ఉన్నారు మత్స్యయంత్రం పెట్టి బయటకు వస్తాడన్నాడు మత్స్యయంత్రం పెట్టాడు పాండవులు వచ్చారు అర్జునుడు కొట్టాడు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు మిగిలిన వాళ్ళని ఓడించారు కర్ణాదులు పారిపోయారు బ్రాహ్మణుల్లాగే ఒక భిక్షాటన చేసేటటువంటి ఇంట్లో ఉన్నారు తల్లి కుంతీదేవి ఐదుగురు పంచుకోండి వ్యాసుడు వచ్చాడు ద్రౌపదుడు అంగీకరించాడు ద్రౌపది కళ్యాణం జరిగింది పాండవులు ఎవరో తెలిసింది పాండవులు సంతోషంగా ద్రుపద మహారాజు గారి యొక్క ఛత్రఛాయల్లో భోగములు అనుభవిస్తూ ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఆనందంగా ఉన్నారు వాళ్ళేం చచ్చిపోలేదురా విర్రాడా నువ్వు పంపించిన పురోచనుడే మరణించాడన్న వార్త గూఢచారుడు దుర్యోధనుడికి చెప్పే వరకు విదురుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ధర్మ సంరక్షణమునందు నిజానికి విదురుడు పొందినటువంటి క్లేశం ఒక్కడు పొందిన నలుగుడు ధర్మ సంరక్షణం కోసం ధర్మాత్ములను సంరక్షించడం కోసం ఆయన పొందినటువంటి మనోవేదన ఆయన చూపిన ప్రయత్న బలం ఎంత గొప్పవో మీరు ఆలోచించండి అందుకు కదూ మహానుభావుడు విదురుడి పేరు చెప్పేటప్పటికీ అందరూ రెండు చేతులెత్తి నమస్కరిస్తారు అందుకు కదూ విదురుడి పేరు చెప్తే కృష్ణ భగవానుడంతటి వాడంత పరవశించిపోతాడు కాబట్టి అట ఆ విధంగా విదురుడు పాండవులందరినీ కూడా రక్షణ చేశాడు అయితే విచిత్రం ఏంటంటే ద్వాపర యుగం చివర దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు వేదాంతర్గతమైనటువంటి మూడు రుణములనే కాకుండా నాలుగవ రుణాన్ని ప్రతిపాదన చేశాడు ఇది వ్యాసుడు మొట్టమొదట ఆచరించి చూపించాడు ఎందుకని అంటే మీరు వ్యాసుడి గురించి విన్నప్పుడు విన్నారు ఎక్కడెక్కడ కష్టం వస్తుందో అక్కడక్కడ ముందు పెడతాడు వ్యాసుడు ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి ఒక పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి కష్టం వచ్చింది అక్కడ వ్యాసుడైనా ఉంటాడు కృష్ణుడైనా ఉంటాడు విదురుడైనా ఉంటాడు చాలా చోట్ల కృష్ణుడు విదురుడు ఉంటారు ఉంటే ఇంకా వ్యాసుడు ఉండడు ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు
కృష్ణుడు లేకపోతే వ్యాసుడు ఉంటాడు, వ్యాసుడు కృష్ణుడు కూడా లేకుండా విదురుడు ఒక్కడే ఉంటే సంఘటనని ఆపలేడేమో కానీ అది పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి కారణమవుతుంది. ఆ విషయాలు ఇతర ప్రసంగాల్లో మీరు ఎక్కడ ఒక్కడ చూద్దురు కానీ. కాబట్టి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వ్యాసుడు వెడతాడు. తాను ప్రతిపాదించిన నాలుగవ రుణాన్ని తానే తీర్చి చూపించాడు. మళ్ళీ రెండవ వాడు అలా తీర్చుకున్నవాడు ఎవరు అంటే పాండురాజు. అందుకే అంతటి ధర్మాత్ములైన కుమారులను పొంది ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. మూడవ వారెవరు అంటే విదురుడు ఆ పని చేశాడు. ఏది నాలుగవ రుణం అంటే వేదము చేత ప్రతిపాదింపబడిన రుణములు మూడే. యథార్థమునకు పితృరుణము, ఋషి రుణము, దేవరుణము అని మూడు రుణములు. పితృరుణం దేనిచేత తీరుతుంది అంటే తండ్రి తనను కన్నట్టే తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి. అలా జన్మనిస్తే తాను పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. రెండవది ఋషిరుణం. ఋషులు మనకి ధర్మం చెప్పడం కోసం మనం విశాలమైనటువంటి హృదయం కలిగి సమాజము యొక్క వికసనము కొరకు, సమాజ హితము కొరకు ప్రవర్తించడానికి వీలుగా మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. కనీసంలో కనీసం ఆ వాంగ్మయాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టాలి. పూజామందిరంలో ఎలా నమస్కారం చేస్తావో అలా ప్రతిరోజు నువ్వు చదివినా చదవకపోయినా రామాయణం దగ్గరో భారతం దగ్గరో భాగవతం దగ్గరో ఒక నమస్కారం చెయ్యాలి. నీ ఇంట ఎన్ని వస్తువులు ఉన్నాయన్న తానిక దానితో పాటుగా నీ ఇంటి గూట్లో కనీసం రామాయణ భారత భాగవతములు కనపడతాయా అన్నది ఒక ప్రధానమైన విషయం. కొన్ని పుస్తకాలు ఉండాలి, ఎప్పుడో అప్పుడు నువ్వు చదవాలి. అది ఋషిరుణం తీరడానికి కారణం. ఇంకా కొద్దిగా భగవంతుడు ఏదైనా ప్రజ్ఞ ఇచ్చినా లేదా అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రుణం తీర్చుకుందామని ఉత్సాహం పొందినా నువ్వు ఒక్కరినో ఇద్దరినో కనీసం భార్యాబిడ్డల దగ్గరైనా రామాయణ భారత భాగవతాల యొక్క ప్రస్తావన చేసి మాట్లాడాలి. దాని చేత ఋషి రుణం తీరుతుంది. మూడవది దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు గృహదేవతలకి పూజ చెయ్యాలి, యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిముఖంగా హవిస్సులు ఇవ్వాలి. కానీ ఈ మూడు మాత్రమే కాదు సుమా, కలియుగంలో ఈ మూడిటిని మించినటువంటి పెద్ద రుణం ఒకటి ఉన్నది అని వ్యాసుడు ద్వాపర యుగం చివరిలో ప్రతిపాదన చేశాడు. కలియుగంలో మనుష్యులు ప్రధానంగా ఈ రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఏదా రుణం అంటే మనుష్య రుణం. అందుకే పాండురాజు ద్వారా ప్రతిపాదన చేశాడు ఆదిపర్వంలో. కుంతీదేవితో మాట్లాడుతూ అంటాడు, నేను మూడు రుణాలు తీరే, నాలుగవదైనటువంటి పితృరుణం తీర్చుకోలేదు, సంతానాన్ని పొందలేదన్నాడు. పాండవులు తనకి ఇంకా పుత్రులుగా జన్మించక ముందన్నమాట. మనుష్య రుణం తీరాలి అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడగలగాలి. అది అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం. శుభకార్యాలైతే వెడతా, ఉత్సవాలైతే వెడతా, మంచి అయితే వెడతా, అవతల వారికి ఇబ్బంది వచ్చింది నాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడినా అసలు దాని గురించి అడగను కూడా. చాలా దారుణమైన జీవన విధానం. అలా బ్రతకద్దు, అది జీవితం కాదు. అలా ఉండడం హేయమైనటువంటి విషయం, నీచమైన విషయం. మనిషిగా బ్రతుకుతున్నవాడివి సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం పలకరించడమైనా నేర్చుకో. అది పలకరించడానికి ప్రస్తావించడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే పతనమైపోయేది నువ్వే. కాబట్టి ఆ నాలుగవ రుణం విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని యావత్ మనుష్య కోటికి ప్రతిపాదన చేసిన మహాపురుషుడు వ్యాస భగవానుడు, దాన్ని ఆచరించి చూపించిన వాడు విదురుడు. అందుకే భారతంలో వ్యాసుడి తర్వాత పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించిన వాడు విదురుడు. నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా? దుర్యోధనుడికి తెలిస్తే, ధృతరాష్ట్రుడికి తెలిస్తే వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది? తండ్రి లేని పిల్లలే, ధర్మం కాపాడపడాలి, వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా? అయినా మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ రక్షణ లేదో, ఎక్కడ అమాయకత్వం ఉందో, ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. పాండవులు పిల్లలు, కుంతీదేవి విధవ, ఏం తెలుసు పాపం? వాళ్ళ పక్కన నిలబడాలా,
వీళ్ళ పక్కన నిలబడాలా, ఇక్కడ ప్రభు కార్యం చేసినా ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విదురుడు. కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విదురుడు. కనుకనే విదురుడి పాత్ర, విదురుడి యొక్క వైశిష్ట్యానికి విదురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు. ఆయన చక్రవర్తి కాకపోవచ్చు కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు, మహానుభావుడు. అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్ర అని పిలుస్తూ ఉంటాడు భారతంలో. అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు కృష్ణ భగవానుడంతటి వాడు, పరవశించిపోతాడు విదురుడి పేరు చెప్తే చాలు. కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు. నేను ఎందుకు ఒక్క విషయాన్ని పదిమార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మహాభారతాన్ని ఒక వ్యక్తి పరంగా నేను పరిశీలించడానికి సాహసం చేయడానికి కారణం, దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం. యథార్థానికి ఈ మనుష్య రుణం లాంటి వాటి విషయంలో నాకన్నా కోటి రెట్లు పైనున్నవారు మీ అందరూ. నేను స్వార్థపరుణ్ణి, నేను అటువంటివి చేసి ఉండకపోవచ్చు, కానీ మహాభారతాన్ని మీకు చెప్పడం అన్న పేరుతో నేను నేర్చుకోవడం నా ప్రధాన కర్తవ్యం. అంతేగాని మీరు చెయ్యని వారు మీకు చెప్పాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి అంత గొప్పగా మనుష్య రుణం గురించి ప్రతిపాదించాడు, ఆచరించాడు, చూపించాడు వ్యాసుడు చెప్పిన దాన్ని. ఇక ఎప్పుడైతే ద్రౌపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో, ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలయ్యారని తెలిసిందో, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో, కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో, ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టద్యుమ్నుని యొక్క బలం కూడా చేకూరింది అని తెలిసిందో, కృష్ణార్జునులు బలరాముడు సాత్యకి, కృష్ణుడు బలరాముడు సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో, పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు వీరుడు కూడా ఎక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా, ఆ తర్వాత చెప్పలా. మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని. భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు, ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కి పడ్డాడు, శత్రుబలం పెరిగిపోతుంది. కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు, ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఎలా మట్టు పెట్టాలి అంటే, మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని ఐదుగురికి భర్త కనుక ఆమె యందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి. కానీ అది పరమశివ వరం, అది సాధ్యం కాదు. పాండవులకు కుంతిసుతులకు మాద్రిసుతులకు భేదం కల్పించాలి, అది సాధ్యం కాదు. భీమార్జునులకు కల్పించాలి, అది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి బలరాముణ్ణి పాండవుల్ని వేరు చెయ్యాలి, అది సాధ్యం కాదు. ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి. కర్ణుడు అన్నాడు, ఎందుకంత ఆలోచన, ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా, ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా, దృష్టజ్యుమ్నుడు పక్కన చేరాడు, కృష్ణుడు బలరాముడు సాత్యకి అంతే కదా, నేను ఒక్కడను చాలనా, యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం, అక్కడ తప్పించుకున్నారు ఇక్కడ మట్టు పెట్టేద్దాం, వచ్చేద్దాం, అఖండ భూమండలాన్ని ఎలుకో, ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు. ఆయన తాపత్రయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి, కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను, శాశ్వతమైన కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప నిజంగా అర్జునుడి జోలికెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు. ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం. కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు, అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు బ్రతికున్నారు, నానా నీకు తెలుసా, వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు, కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు. ఎందుకు దొరకవు అంటే, ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు. అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేమర్థం అవుతుంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగెట్టక బతుకుతూ ఉంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు.
దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడు పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి, ఏమిటో ఆ మాట్లాడాడు. మంత్రి, ఆయనకు అధికారం ఉంది, అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నావు నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా, ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం సావధానంగా. నేను పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠమాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు. అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు, ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు, నీకు ఒక విషయం చెప్తాను చూడు, విదురుడు చెప్పినవన్నీ వింటాను కానీ ఏదీ పాటించను. ఆయన ఎంత దుర్మార్గుడో చూడండి. మరి విదురుడిని ఎందుకు పక్కన పెట్టుకుంటాడు అంటే సోదర సంబంధమైన బలహీనత. ఏ కారణానికైతేనే జీవితంలో ఒక ఉత్తముడితో సంబంధం తెగకూడదు, అది నిలబెట్టుకోవాలి, అదొక్కటే ధృతరాష్ట్రుడి పుణ్యం. ఒకప్పుడు మీరు ఎదర చూద్దరు కానీ పంపించేసిన వాడు వెనక్కి తెచ్చుకున్నాడు, విదురుడు లేకపోతే ఉండలేడు. తిట్టినా మాట్లాడినా ఏం చెప్పినా వింటాడు. ఆయన ఏం పాటించడని విదురుడికి తెలుసు, కానీ విదురుడు చెప్తూ ఉంటాడు. ఆ విదురుడితో స్నేహం పెంచుకున్నాడు కదూ, అందుకే దివ్య చక్షువులనిచ్చి విశ్వరూప సందర్శనం చేసే యోగ్యతనిచ్చాడు కృష్ణ పరమాత్మ. సత్సంగం అంత గొప్పది. జీవితంలో ఏదైనా పోనీ సత్సంగం పోకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మొహముద్గరంలో. కాబట్టి ఆ విదురుడికి చెప్తాను, మళ్ళీ విదురుడికి చెప్తానంటావు, విదురుడు పాండవ పక్షపాతి కదా, విదురుడికి చెప్తే వింటాడా? వద్దంటాడు. మరి విదురుడికి చెప్పడం ఎందుకు అంటే, కాదు కాదు విదురుడికి చెప్పాలి, విదురుడికే కాదు భీష్మద్రోణులకు కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిద్దాం, ఆలోచించి మనం నిర్ణయం చేద్దాం. ఎందుకు ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు అంటే, ఆయనకు ఉండే భయం ఆయనకుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు రాజపదవిలో ఉన్నాడు. రాజు ఒక కార్యాన్ని చేసేటప్పుడు మంత్రిని సంప్రదించాలి. విదురుణ్ణి సంప్రదించకుండా సరే యుద్ధానికి వెళ్ళండి అన్నాడు అనుకోండి, భీష్మద్రోణులు ఎందుకు ఎడతారు? విదురుడి అనుమతి లేదు. విదురుడి అనుమతి లేకుండా ఎవరెళ్ళమన్నారు రా గుడ్డిరాజా, మేము వెళ్ళమంటారు. భీష్మద్రోణులు నిలబడకపోతే ఎలా యుద్ధం గెలుస్తారు? భీష్మద్రోణుల అండ పాండవులకు ఉంటే గెలుస్తారా కౌరవులు? అందుకని గెలవరు. వద్దు అంటే తన కొడుకు వినడు. ఆ మాటలేవో భీష్మద్రోణులు విదురులు చెప్పాడు అనుకోండి, తాను వద్దన్నాడన్న గొడవ కొడుకు దగ్గర ఉండదు. అమ్మో, ఆయన ఎంత తెలివైన వాడు, ఒక్క మాట మాట్లాడితే దాని వెనక ఎన్ని చెయ్యొచ్చో అంత బాగా ఆలోచిస్తాడు. కళ్ళంటే లేవు కానీ కుతంత్రానికి చాలా పెద్ద బుద్ధి. కాబట్టి విదురుణ్ణి పిలిచిన తర్వాత విదురుడు సరే అంటే భీష్మద్రోణులు సరే అంటారు. భీష్మద్రోణులు సరే అంటే దుర్యోధనుడి పక్కన నిలబడతారు, తన కొడుకు క్షేమానికి భంగం రాదు. అప్పుడు పాండవులు పోతారు, ఇది కుట్ర. అందుకని విదురుణ్ణి పిలుస్తారు, విదురుడికి చెప్తా. విదురుడికి చెప్పినంత మాత్రం చేత పాండవుల క్షేమాన్ని నేను కోరుతున్నాను నువ్వు అనుకోకు, నాకు నీలాగే వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా అని ఎదురు చూస్తున్నా. కానీ లాఘవంగా సాధించాలి, అది నాకున్న ఓర్పు, అది నాకున్న నేర్పు. నువ్వు ఇంకా పిల్లవాడివి కాబట్టి తెలియదు, నేను చెప్తే వినడు, మూర్ఖుడు. ఆయనకి తెలుసు మూర్ఖుడు కొడుకన్న విషయం, కానీ పుత్ర వ్యామోహం. కాబట్టి విదురుణ్ణి పిలుస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆ విదురుడు వచ్చాడు, ఏమి నన్ను పిలిచావన్నాడు. ఏమీ లేదు, పాండవులు క్షేమంగా ఉన్నారట, దుర్యోధనుడు శత్రుశేషం ఉండకూడదు కదా అంటున్నాడు, యుద్ధం చెయ్యాలంటున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, భీష్మద్రోణాదుల్ని కూడా రప్పిద్దాం. పెద్దలు భీష్మద్రోణాదుల్ని రప్పించారు. వెంటనే భీష్మద్రోణులు అన్నారు, నీకు బుద్ధి ఉందా? పెద్దవాడివి, నీకు పాండుపుత్రులు ఒకటి కౌరవులు ఒకటే, ఇద్దరూ సమానం కాదు, ఇద్దరూ రెండు కళ్ళు కాదు. వాళ్ళు ఏ కారణం చేతనో బతికి బట్ట కట్టి అంత క్షేమకరమైన స్థితిలో ఉన్నారు. రత్నాల్ని మణుల్ని ఇచ్చి బహుమానాలు పంపించి ద్రౌపదుడికి నీ యొక్క అభివాదం తెలియచేసి వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించి ధార్మికంగా అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి, అర్ధరాజ్యాన్ని ఇచ్చిన తరువాత మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా కౌరవులు పాండవులు సంతోషంగా కలిసిమెలిసి బ్రతికేటట్టు ఏర్పాటు చేయి, దాని వలన నీ పెద్దరికం నిలబడుతుంది.
కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకోరు. పిల్లలు దెబ్బలాడుకోకుండా యుద్ధం చేసుకుని చచ్చిపోకుండా ఉన్న సామ్రాజ్యాన్ని విభాగం చేసుకుని ఎవరి పెంపుతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెద్దవాడు చెయ్యవలసిన పని ఇది, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అంటే దుర్యోధనుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అప్పుడు వెంటనే విదురుడు జోక్యం చేసుకుని భీష్మద్రోణాదులను ఆపి అన్నాడు, ఇప్పటికే బాగా చీకటి పడింది కాబట్టి సభ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలి, కనుక రేపు మళ్ళీ సాయంకాలం 7 గంటలకు కూర్చుందాం, అప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడతాను ధృతరాష్ట్ర మహారాజా అన్న తర్వాత రేపు సాయంకాలం 7 గంటలకు కూర్చున్నాక విదురుడు మాట్లాడతాడు. స్వస్తి. నేను చెప్పింది రేపు 7 గంటలకి ప్రవచనం మళ్ళీ మొదలు పెడతాను అని. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.